వెల్కమ్ టు ఛానల్. ఈ వారం నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఒకరు అనకూడదు, ఇద్దరు అని చెప్పాలి. మనకి తన గానంతో మధురమైన గానాన్ని అందిస్తూ చాలామంది అభిమానాన్ని చూరగొన్నటువంటి శ్రీలలిత, అలానే వారి అమ్మగారు అయినటువంటి సత్యవాణి గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మనం వాళ్ళిద్దరితో మాట్లాడి అసలు శ్రీలలితని యాజ్ ఎ సింగర్గా మనందరికీ తెలుసు, అంటే ఆన్ స్క్రీన్ మాత్రమే మనకు తెలుసు కదా, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటుంది, శ్రీలలిత ఎలాంటి అల్లరి చేస్తుంది, ఎలా చదువుకుంటుంది, తను ఈ స్టేజ్కి రావటానికి దీని వెనుక ఉన్నటువంటి వారి పేరెంట్స్ కృషి, మరీ ముఖ్యంగా మదర్గా ఆవిడ రోల్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా వారిని అడిగే తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. హాయ్ శ్రీలలిత. హాయ్, నమస్తే. నమస్తే బా. నమస్తే రా. అమ్మ, ముందుగా చాలామంది పిల్లల సక్సెస్ని చూస్తే పేరెంట్స్ గుర్తొస్తూ ఉంటారు, పేరెంట్స్ని చూస్తే పిల్లలు గుర్తొస్తూ ఉంటారు, కానీ శ్రీలలితను చూస్తే వెంటనే నాకైతే మీరే గుర్తొస్తారమ్మా. తను నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటానన్నమాట తన పాటలు. తను ఓన్గా కూడా ఛానల్ క్రియేట్ చేసుకుని చేస్తూ ఉంది కదా, అది చూసినప్పుడల్లా అనుకుంటాను వెనకాల వాళ్ళ మదర్ ఎంత సపోర్ట్ చేస్తే శ్రీలలిత ఈ రోజులో ఇంత చిన్న వయసులో ఈ స్టేజ్లో ఉందనేసి అనిపిస్తూ ఉంటుంది. ముందుగా మీకు ఒక అనుమతిని మా అందరికి అందించారు. నమస్కారం. నమస్కారం. మీరు ఎక్కడ స్వస్థలం? ఎక్కడ? విజయవాడ. విజయవాడ అన్నమాట. శ్రీలలిత పుట్టడం కూడా విజయవాడలోనే పుట్టింది. ఆయన మా వారు సెంట్రల్ బ్యాంక్లో మేనేజర్గా చేస్తారు. యాక్చువల్గా తణుకులో ఉన్నప్పుడు శ్రీలలిత ఎల్కేజీ యూకేజీ చదివింది. ఇద్దరు పిల్లలు నాకు, ఒక బాబు ఒక పాప. శ్రీనికేతు శ్రీలలిత. శ్రీనికేతు బీకామ్ అయిపోయింది, శ్రీలలిత ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. స్టడీ అంటే ఫస్ట్ శ్రీలలిత పుట్టగానే నెలలోనే మేము బీహార్ ట్రాన్స్ఫర్ అయిపోయినా. ఆ బీహార్ ట్రాన్స్ఫర్ అయిపోతే యాక్చువల్గా నేనేంటంటే పిల్లలు పుట్టగానే శ్రీలలితని నేను ఇలాగ సింగర్ చేయాలని అనుకున్నాను ఫస్ట్ నుంచి. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళందరూ 25 మంది సింగర్లు, ఓన్లీ క్లాసికల్లోనే ఉన్నారు. మొత్తం అందరూ మ్యూజికల్ లెక్చరర్స్. మా తాతగారు బాలమురళి గారు ఒకే చోట నేర్చుకున్నారు. అద్భుతం అది. అందువల్ల నాకేంటంటే అందరూ పాడతారు మన ఇంట్లో. మేము కూడా మామూలుగా నేను వాళ్ళ నాన్నగారు కూడా పాడుతూ ఉంటాం. ఇంకా నేనేం చేశాను, ఎలాగైనా సరే శ్రీలలితని సింగర్ చేయాలనుకున్నా. కానీ ఏంటంటే పిల్లలందరికీ ఏంటంటే బాగా పాడతారు, ఇంటి దగ్గర అన్ని నేర్పిస్తాం మనం. కానీ ఆ స్టేజ్ ఎక్కగానే ప్రతి ఒక్కళ్ళు భయం వేసేసి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. అవును, ఇలా కాదు. మనం ఇలా వీళ్ళని ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఇలాగా ట్రై చేయాలి అంటే అనుకున్నాను అనమాట. సరే ఏం చేశాను, బేబీ షో అని చెప్పి అక్కడ 8 నెలలకే శ్రీలలితను బీహార్లో తీసుకెళ్ళాను. అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది లలిత్కి. అలా ఎలా చేశానంటే ఒక శారీని కుట్టి నేనే మిషన్ కొడతాను నేను. అది కుట్టేసేసి దానికి వేసి తీసుకెళ్ళి 8 మంత్స్లోనే అక్కడంతా రెడీ చేశాను పెళ్లి కూతురులాగా. వాళ్ళు అక్కడ ఆశ్చర్యపోయి, అంటే మంది బీహార్లో ఆ ట్రెడిషన్ ఉండదు కదా, అది చూశారు. అదే దీనికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అలా స్టార్ట్ చేసి నేను ప్రతి క్యాబేజీ వెజిటబుల్స్ తో డ్రెస్ కుట్టడం అలాంటి అన్ని క్రియేటివ్ గా శకుంతల వేషం వేసేదాన్ని. అట్లా రకరకాల ఏ బేబీ షోకి వెళ్ళినా కానీ ప్రైజ్ వచ్చేటట్టుగా నేను రెడీ చేసేదాన్ని. చాలా అందంగా ఉండేది. అది అంటే మనం ఏదైనా సరే ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇప్పుడున్న పేరెంట్స్ ఒకటే అనుకోవాలి, ఏంటంటే మనం ఏం చేయాలో ముందు నిర్ణయించుకోవాలి పిల్లలు. అంతేగాని వాళ్ళు ఏదో నేర్చుకున్నారని మన సంగీతాన్ని పంపించేస్తాం, వీళ్ళతో చదువు ఇంజనీర్ చదవాలని ఇంజనీరింగ్ పంపించేస్తాము, డ్రాయింగ్ వేయాలంటే అలా మాత్రం చేయకూడదు. ఏదో మన పిల్లల్లో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనేది మనం ఎంచుకోవాలి. ఇప్పుడు ఆ ఎంచుకోకపోవటం వల్ల పిల్లలు సఫర్ అయిపోతున్నారు. ఓకే, అరే శ్రీలలిత నువ్వు చెప్పుమా, మరి అమ్మకి తను సింగింగ్ అంటే చాలా ఇష్టం, పాటలు పాడటం అంటే వాళ్ళు కూడా పాడేవారని చెప్తున్నారు, నీకు స్వతహాగా ఇంట్రెస్ట్ ఉందరా? అంటే చిన్నప్పుడు అమ్మ నేర్పించేవాళ్ళు అనమాట. అప్పుడంతా నాకు అంత వాల్యూ తెలియదు, మ్యూజిక్ వాల్యూ అంటే ఏదో బీచ్కి తీసుకెళ్తే ఏదో చాక్లెట్ కొనిపిస్తే అప్పుడు నేర్చుకునేదాన్ని పాటలు. బట్ పాడేదాన్ని నాకు అంటే ఊహ తెలిసేది కాదు నేను పాడుతున్నాను. ఓకే, బట్ తర్వాత అందరూ గుర్తుపెట్టడం, మీరు చాలా బాగా పాడతారు అంటే చిన్నప్పుడే ఆటోగ్రాఫ్ అంటే ప్రతి వాళ్ళకి సైన్ చేస్తారు, అది కూడా దానికి ఇంకా ఏం తెలియదు అక్షరాలు, ఏమన్నా అడ్రస్ తో సహా రాసేసి వాళ్ళకు అది పేపర్ లాగా ఇచ్చేది అనమాట. తెలీదు అసలు. అంటే తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా పాడుతున్నావు అంటే టీవీలో కనిపించడం ఇలాంటివన్నీ వచ్చాక ఓకే. తర్వాత ఇంకా సీరియస్ గా క్లాసికల్ మ్యూజిక్ గానీ అప్పుడు అసలు ఏం తెలిసేది కాదు, అదే బీచ్కి తీసుకెళ్తే పాట నేర్చుకునేదాన్ని.
ఇంకొక దానికి తీసుకెళ్తే ఇంకో జనం నేర్చుకున్నారు. ఏం జరిగిందంటే ఈ బేబీ షోలకు తిప్పినప్పుడు ఏం జరిగిందంటే ఒక 3.5 ఇయర్స్ అప్పుడు తణుకులో ఉన్నాం, ఎల్కేజీ యూకేజీ తణుకులో జరిగింది. ఆ 3.5 ఇయర్స్ అప్పుడు మామూలుగా స్టేజ్ ఎక్కిన తర్వాత అందరూ ఇంగ్లీష్ టైమ్స్ చెప్తారు కదా, నేను ఇంగ్లీష్ టైమ్స్ అనుకున్నా. అది వెళ్ళంగానే అక్కడ లింగాష్టకం పాడేసింది. అసలు నాకు ఆశ్చర్యమేసింది, నేను లింగాష్టకం నేర్పలేదు కదా ఇది ఎలా పాడేస్తుంది అనుకున్నా. కానీ పిల్లలు నేను అటు ఇటు వెళ్ళిపోకుండా పూజ చేసేటప్పుడు నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని పూజ చేసేదాన్ని, అది విని అక్కడ లింగాష్టకం పాడింది. అప్పటి నుంచి మేము ఇది వింటే పాడేస్తుంది కాబట్టి మనం దీన్ని ఇలా ట్రైన్ చేయొచ్చని వెళ్ళొచ్చు. అలాగ మా నాన్నగారికి హిందీ పాటలు 1500 అలా ఓన్లీ హిందీ పాడతారు ఆయన, అందుకని చెప్పి ఆయన ఏదైనా బండి మీద వెళ్ళేటప్పుడు నేర్పేస్తే వచ్చేటప్పుడు ఇది పాడేసేది. ఇంకా అట్లా అలాగ మాకు అలవాటు అయింది. ఒక 5.5 ఇయర్స్కి 15 పాటలు నేర్పిస్తాను నేను అప్పటికే. తెలుగులో పాత పాటలు చిన్నపిల్లలు పాడేవన్నీ నేను నేర్పిస్తాను అన్నమాట. అట్లా జరిగింది. ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు శ్రీలలిత మీరు? అంటే మ్యూజిక్ డెఫినెట్గా నాకు చాలా పీస్ఫుల్, ఐ మీన్ రిలాక్సేషన్ అంతా కూడా ఇస్తుంది అనమాట మ్యూజిక్ అనేది. అంటే చిన్నప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్ళావు ఇలాగా ఉండేది అనమాట, చాలా సరదాగా ఉండేది. అంటే నేను చెప్పి మీరు అన్నట్టు అప్పుడు నాకు అంత తెలిసేది కాదు, దాని తర్వాత నాకు నెమ్మది నెమ్మదిగా దాని వాల్యూ అర్థమయ్యి ఇప్పుడు బాగా నేర్చుకుంటున్నా. అంటే అప్పుడు అమ్మట్లుగా అంటే ఒకసారి వింటే అది పాడేసేవాళ్ళ చిన్నప్పుడు, ఇప్పుడు కూడా అలాంటి గ్రాస్పింగ్ ఉందా? ఇంకా పెరుగుండొచ్చేమో. అంటే ఇష్టం ఉంది డెఫినెట్గా, ఇష్టం ఉంటే ఏ పనైనా చిటికలో అయిపోతుంది కదా. సో అలాగా శ్రీలత మీకు అంటే సినిమా పాటలు కాకుండా జానపద గీతాలు కానీ లేకుంటే ఆధ్యాత్మిక గీతాలు కానీ ఫోక్ సాంగ్స్ కానీ వీటిలో అట్లా వాటి వైపు ఏదైనా ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుందా? అంటే నాకు ఎక్కువగా ఏది ఇష్టం సౌందర్యలహరి శ్లోకాలు అవన్నీ చేశాను. లైక్ అంటే మ్యూజిక్ ఇప్పుడు మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటే డెఫినెట్గా ఏ మ్యూజిక్ అయినా పాడగలం. నాకు అన్ని మ్యూజిక్ వింటాను ఇంట్రెస్టే, కాకపోతే డివోషనల్ మ్యూజిక్ దాని తర్వాత అమ్మ చెప్పినట్టు సౌందర్యహరి అమ్మవారి మీద శ్లోకాలు ఇవి కొంచెం ఎక్కువ ఇష్టం నాకు. అంటే ఐ కెన్ ఫీల్ అన్నమాట మన త్యాగరాజ స్వామి వారి రచనలు పాడడం కానీ రామదాస్ గారి రచనలు, అంటే చుట్టూ ఆ అట్మాస్ఫియర్ ఉండేసరికి ఆ వాతావరణంలో పుట్టి పెరిగారు కదా, ఆటోమేటిక్గా అటువైపు ఆలోచన అనిపిస్తూ ఉంటుంది. అమ్మ మీరు చెప్పండి, చిన్నప్పుడు అసలు శ్రీలత ఇప్పుడైతే ఎంత గుడ్గా ఇట్లా చూసిన శ్రీలత ఒక కొంచెంసేపు ఇలా చూసిన వాళ్ళకి జనరల్ గా ఎలా అర్థమవుతుంది అంటే చాలా కామ్ గర్ల్, అస్సలు అల్లరి చేయదు, చాలా సైలెంట్ అని అనిపిస్తుంది. చదువేలాగమ్మా, చదువు వచ్చేటప్పటికి మేము యాక్చువల్గా ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ తణుకులో జరిగింది. ఆ తర్వాత మేము ఫస్ట్ క్లాస్కి వచ్చేవాడు మద్రాసు ట్రాన్స్ఫర్ అయిపోయింది దీనికి. ఆ మద్రాసులో కూడా ఏంటంటే ఈ సరిగమపాకి వెళ్ళొచ్చిన తర్వాత లలిత అనేది నేను స్కూల్కి వాటికి వెళ్ళను, నేను వెళ్ళలేను అంటే మరి అది దిష్టి అంటారో ఏదో నాకైతే అది అనిపించింది. అనేటప్పటికి నేను ఇలాగ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏంటని కొంచెం దండం పెట్టుకుని లేదు రేపటి నుంచి పాప స్కూల్కి వెళ్ళాలి అలాగ అనుకునేదాన్ని. అది అంది నేను వెళ్తా కానీ స్కూల్కి నువ్వు వస్తే నేను వెళ్తానని, స్కూల్కి కూడా దాన్ని తీసుకెళ్ళమని. అది యాక్చువల్గా ఏంటంటే అప్పుడు ఏం చేసేదానంటే ఎల్కేజీ యూకేజీలో దానికి 50, 50, 100, 100 అలా ఉండేవి మార్కులు. ఇప్పటికీ దాన్ని అలా ఉంచే ప్రోగ్రామ్స్ అనమాట అలా ఉండేది. అందుకని దాన్ని చెప్పేదాన్ని మన స్కూల్కి వెళ్ళకపోతే మరి మార్కులు రావు కదమ్మా, వెళ్ళాలి చదువుకోవాలని అంటే అయితే నువ్వు వస్తేగా మాత్రం నేను గ్యారంటీ చదువు. నేను వెళ్ళేదాన్ని దాంతోపాటే క్యారేజీలు రెడీ చేసుకుని ఇద్దరు పిల్లలకి వెళ్ళి అక్కడే నేను అన్నం తిని పొద్దున్న దింపి మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకుని వచ్చేదాన్ని. కానీ అది ఒక విధంగా నేను ఏ తల్లిదండ్రులు చేస్తారో లేదో తెలియదు అని దింపు వచ్చేసి ఏడిస్తే పెళ్ళికి దానికి ఇచ్చిన మాట ప్రకారం నేను అలా కూర్చుని సాయంత్రం మళ్ళీ పిల్లల్ని తీసుకుని రోజు వెళ్ళేదాన్ని. రోజు ట్రైన్లో వెళ్ళాలి మద్రాసులో నేను ఉన్నంతకాలం, ట్రైన్లో వెళ్ళి లోకల్ ట్రైన్లో రావాలి. అట్లా ఎన్ని సంవత్సరాలు అలా 2 ఇయర్స్ చేశాను. ఇంకా అక్కడి నుంచి మాకు కూడా ఇంకా సరిగమపాకి వెళ్ళిన తర్వాత లలిత 15 రియాలిటీ షోలు చేసింది. సరిగమపా తర్వాత సూపర్ సింగర్స్ పాడుతా తీగ స్వర నీరాజను 100 ఎపిసోడ్స్ చేశారు. ఇంకా అలా ప్రతిదానికి నెలకు 20 రోజులు నేను మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ హోటల్లో ఉంటూ హైదరాబాద్ లోనే జరిగింది. ఇంకా ఫర్దర్ స్టడీస్ అంటే యాక్చువల్గా ఇంకా సెకండ్ క్లాస్ నుంచి లలితగా ఏం చేశానంటే హాఫ్ ఎల్లి క్వార్టర్లీ యాన్యువల్లీ రాయించేదాన్ని.
అంతే అంతే ఇంకా అసలు ఎప్పుడు ఒక రెండు రోజులు వెళ్ళేది, వెళ్ళిన తర్వాత అమ్మ రాత్రి 12 అయిపోయింది షూట్ అయ్యేటప్పటికి వెళ్ళనా అని ఇలా మొహం పెట్టేది. ఏమొద్దు నువ్వు హాయిగా పడుకో అంటే దానికి ఎంత ఆనందం వేసేదన్నమాట. ఓ ఇదేదో బాగుంది అంటే నేను అనుకునేదాన్ని ట్రస్ట్ చేయకూడదు పిల్లల్ని, నా అభిప్రాయం అన్నమాట. ఇప్పుడున్నది ఇంజనీర్ చదివే అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా చదువు అంటే చదవాలి, అలానే స్ట్రెస్ పిల్లలకి ఇవ్వు. అంటే నువ్వు మీరు ఏదనుకుంటారో అది చేయలేరు కదా వాళ్ళకి, అంటే వాళ్ళకి కూడా రావాలి, మనం అనుకున్నది చేయలేం కదా. ఇప్పుడు నా దృశ్యం ఏంటంటే నేను సింగర్ చెయ్యాలి అంటే దానికి అది కలిసి వచ్చింది, అది కూడా గొంతు కూడా కలిసి వచ్చింది, శృతి కలిసి వచ్చి ఇవన్నీ అలా కలవటం వైపు నుంచి కూడా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వచ్చింది వచ్చింది అది. అసలు ఫస్ట్ అసలు దానికి నేను నేర్చుకోను అనేది అలా ఉండేది. కానీ వాళ్ళ నాన్నగారు పాపం రాత్రి బ్యాంక్ నుంచి వచ్చి ఆయన కూడా సినిమా పాటలని రాత్రి 12 దాకా కూర్చుంటే నేర్చుకునేది. ఇదికు బీచ్ తీసుకెళ్తా వెళ్తా, రసమలై కొను దానికి చాలా ఇష్టం, అందుకని రసమలై కొను పెడతా కానీ అప్పుడు వినేది అనమాట. ఈ నేర్పించడానికి విజయవాడ నుంచి 6 వచ్చేవారు మా అమ్మగారు మా అన్నయ్యలు, అంటే అంటే వినటం కోసం అది దాన్ని కూర్చోబెట్టి నేర్పించాలి. ఫస్ట్ టైం మా ఇంట్లో నుంచి ఇంతమంది సింగర్స్ లో 25 మెంబర్స్ లో టీవీలోకి వెళ్ళి సినిమా పాట పాడింది శ్రీలలిత. ఇంకా అందుకని ప్రతి ఒక్కరికి ఏంటంటే మన అమ్మాయి పడుతుంది మన అమ్మాయి పడుతుంది అనుకుంటే ఇంట్రెస్ట్, అందుకని అందరూ ప్రతి ఒక్కరు నేర్పించడానికి మద్రాసు వచ్చేవాళ్ళు 6. ఇంకా ఫర్దర్ స్టడీస్ కి కుదరలా, ఫర్దర్ ఎప్పుడు 8, 9, 7 ఎట్లా ప్రిపేర్ అయ్యేది అంతే వాళ్ళ నాన్నగారు మేము అలాగ అన్ని చెప్పేవాళ్ళం. వాళ్ళ నాన్నగారు అయితే రెండింటికి లేపే, ఒక 10th క్లాస్ లో అయితే 5 వెళ్ళింది, ఇంకా ఆ 5 ఎండింగ్ 5 ఇంట్లోనే అంత ప్రిపరేషన్. వాళ్ళ నాన్నగారు ఇలా లేపేసేది రెండింటికి కూడా, నువ్వు నాకు ఈ లెక్క చెప్పు లేపని. అంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే 9.8 వచ్చేది అండి 10th క్లాస్. వాళ్ళు అంటారు మీ స్కూల్కే సరిగ్గా రాదు, ఒక ఇది చేయదు, ఆ పిల్లకి ఎలా వచ్చింది. వాళ్ళ సపోర్ట్ చాలా ఉండేది. రవీంద్ర భారతిలో చదివింది విజయవాడ, రవీంద్ర భారతిలో చదివింది, టీచర్స్ అందరూ హెల్ప్ చేసేవాళ్ళు. ప్రాజెక్ట్ వర్క్లు అవి కూడా పర్లేదండి, కొంచెం కొంచెం చేయించండి నిదానంగా పర్లేదు అనేవాళ్ళు, అని చాలా హెల్ప్ చేశారు. ఇంట్లో బ్రదర్స్ ఎట్లా ఉంటుందమ్మా అలా చేస్తే ఇద్దరు కలిపి నాకు అనిపిస్తారు అన్నమాట. అంటే మేమిద్దరం ఒకటైపోతాం అనమాట, అంటే మేమిద్దరం కొట్టుకోవాల్సింది కొట్టుకుంటాం, బట్ వాడిని ఏమైనా అంటే నేను సపోర్ట్ చేయడం, నన్ను ఏమైనా అంటే వాడు సపోర్ట్ చేయడం. అంటే ఎవరినైనా మా అమ్మ తిట్టినప్పుడు సపోర్టింగ్ వస్తాడు వాడు నాకు, సో అలాగా బాగా ఏడిపిస్తాం అనమాట మా అమ్మ. మా చిన్నప్పుడు ఎంతో కష్టపడి మీరు తన వెన్నంటే ఉండి ఈ స్టేజ్ తీసుకొచ్చారు కదా, ఇప్పుడు తన సక్సెస్ అంటే నలుగురు పొగుడుతున్నప్పుడు నలుగురు అబ్బా శ్రీలత భలే పాడుతుంది అని అన్నప్పుడు ఒక మదర్ గా మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? అసలు మామూలు విషయం కాదు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అది కూడా పాడతారు స్టేజీలని, అమెరికా కూడా వాళ్ళ నాన్నగారితోనే వెళ్తుంది, ఆయన మొత్తం సింగర్ అన్నమాట. ఇప్పుడు ఏ షో చేయాలన్నా వాళ్ళ నాన్నగారితోనే వెళ్తారు విజయవాడలో కూడా. ఇంకా దాంతో ఏంటంటే వాళ్ళిద్దరూ అలా పాడుతుంటే నాకు ఇంకా మామూలు ఆనందం ఉండదు అనమాట. అంటే ఒక రకంగా అనిపిస్తుంది, ఆయన అదే అంటారు నేను ఇంత బ్యాంక్ మేనేజర్ అయినా నాకు శ్రీలలిత వాళ్ళ నాన్నగారు అంటేనే వచ్చిన ఆనందం మామూలుగా ఉండదు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు బ్యాంక్ మేనేజర్ అసలు పక్కన పెట్టేస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఆ శ్రీలలిత ఫాదర్ అండి మీరు అనగానే నాకు చాలా సంతోషం ఇస్తుంది. అలా వాళ్ళిద్దరు పడినప్పుడు అసలు మామూలుగా కాదు, అది నేను అనుకున్నది అయిపోయింది అని నాకు అదొక ఆనందం అనమాట. నేను చెయ్యాలంటే అవ్వాలని పిల్లలు రూల్ లేదు, అలాంటిది శ్రీలవంతుడు కల్పించారు అమ్మవారు. నేను మెయిన్ ఎక్కువ అమ్మవారిని బాగా కొలుస్తాను, ఇంకా నేను అదే అనుకుంటా పుట్టడం దగ్గర నుంచి నేను ఆడపిల్ల పుట్టాలని అసలు బాగా అనుకుంటే ఫస్ట్ మా అబ్బాయి పుట్టాడు, ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆడపిల్ల అనగానే వాళ్ళ నాన్నగారు శ్రీలలిత అని హాస్పిటల్లోనే పేరు పెట్టేశారు. ఇంకా అసలు ఇంకా అంత ఇష్టం అనమాట అమ్మవారి పేరు అన్న అమ్మవారు అన్న మాకు. శ్రీలలిత నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఊహించిన దానికన్నా అప్పుడు చిన్నప్పుడు ఆటోగ్రాఫ్ అని అడగనే అడ్రస్ మొత్తం రాసి ఇచ్చేసావంటే అమ్మ చెప్పారు, ఒకసారి చెప్పండి నా మైండ్ అంటే ఫస్ట్ ఇలా నేర్చుకునేది కాదు కదా. మేము ఒకసారి బస్ స్టాండ్ లో కూర్చుని ఉన్నాం, అది నా ఊళ్ళో పడుకుని పోయింది, 11:12 అయిపోతుంది బస్ కని. ఎక్కడ విజయవాడ? అమీర్పేట్ లో అన్నమాట, ఇంకా హైదరాబాద్ లో. ఇంకా అమీర్పేట నుంచి కార్ ఇలా ఆగి ఉంటే 6 దిగిపోయారు, అటు సైడ్ మొత్తం డోర్లన్నీ తెరిచేసారు డ్రైవర్తో సహా అందరు వచ్చేసారు. నాకు అసలు భయం వేసింది, అక్కడ ఎవరు లేరు, నిర్మాషంగా ఉంది. నేను గబగబా వచ్చేసేసి ఏమండి శ్రీలలిత కదండి అన్నారు. అసలు ఏంటి అంటే నేను అనుకోలేదు అనమాట,
అడిగా ఏదో టీవీలో వస్తుంది ఇంత ఫ్యాన్స్ ఉంటా, ఇవన్నీ నాకు అంత ఐడియా రాలేదన్నమాట. బిగ్ బజార్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా అందరు గుర్తుపట్టడం చాలా చిన్న వయసులో వచ్చేసింది. అందులో ఏలలు రాణి అని కోటి గారు ఏలలు వేసేదన్నమాట. దాంతో అందరూ ఏలలు రాణి అనే పేరు బాగా వచ్చేసింది చిన్న వయసులోనే, 6 ఇయర్స్ దానికి అప్పుడు. ఇంకా అది వచ్చేటప్పటికి అమ్మ వాళ్ళు ఎక్కడికి నిడంగా నడుస్తుంటే అదిగో నన్ను వాళ్ళు గుర్తుపెట్టారు సరిగమ్మ పాడుతున్నారు. ఆ గుర్తింపు ఏమైపోయిందంటే ఓహో మనం ఇంకా బాగా పడితే ఇంకా గుర్తింపు వస్తుంది దానికి అలా అనిపించింది అన్నమాట. ఇంకా అలా బాగా శ్రద్ధగా నేర్చు పాడుతా తీగకైతే ఒక్క నిమిషం కూర్చోమ్మ కీబోర్డ్ అన్ని నేర్పించే కీబోర్డ్తోనే వాయించడం అంత చూసేదాన్ని అనమాట. వాళ్ళు బయటికి వెళ్ళి చేస్తున్నప్పుడు బయటకు వెళ్ళంగానే ఇది ఇంకా పాడుతూ ఉండేది. ఎందుకు బాబు కాస్త రెస్ట్ తీసుకుంటే కాదమ్మా ఇప్పుడు మనం గనక ఉంటే మనకి ఫస్ట్ సెకండ్ ఎలా వస్తుంది మనం అందుకని ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలనేది. ఇప్పుడు బేసికల్ గా నేను నా సాటిస్ఫాక్షన్ కోసం అంటే ఏదో ఆశించకుండా పాడడం అలాగా ఆ మైండ్ సెట్ వచ్చింది అనమాట. ఓకే ఫస్ట్ రావడానికి ఇలా ప్రయత్నించాలి, లైక్ కాంపిటేటివ్ స్పిరిట్ అదంతా కూడా బాగుంది. బ్రీత్ తీయటం దగ్గర నుంచి అవన్నీ వాళ్ళ నాన్నగారు నేను అలాగే ఉండి చూసేవాళ్ళం అనమాట. అది 6:30 కల్లా సంగీతానికి వెళ్ళిపోతుంది, ప్రతి రోజు ఉంటుంది. సంగీతానికి వెళ్ళొచ్చేప్పుడు 8:39 అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి దాని రూమ్ అనమాట, రికార్డింగ్ లే ఎవరైనా హైదరాబాద్ నుంచి ఎవరైనా రికార్డింగ్ చేసి పంపించమంటే ఇక్కడి నుంచే పంపిస్తుంది అనమాట. అంతే కాదు శ్రీలత చెప్పండి, చదువు అంటే చదువుకి వెళ్ళలేకపోయారు, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా స్కూల్కి వెళ్ళలేకపోయారు, కాలేజ్కి వెళ్ళలేకపోయారు. ఆ ఏజ్ లో చేయాల్సిన ఏ వయసుకి ఆ వయసు చాలా చిన్న వయసు నుంచే ఆన్ స్క్రీన్ అలవాటు అయిపోయారు, ఒక ఫేమ్ వచ్చేసింది కదా. ఇవన్నీ మిగతావన్నీ మిస్ అయ్యాని అన్న ఒక ఆలోచన, అంటే చదువు కానీ లేకపోతే ఆటలు కానీ మిగతా ఫ్రెండ్స్ కానీ ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో ఒక్కొక్కటి ఉంటుంది అలా ఎప్పుడైనా మీకు అనిపించింది? అనిపించింది అంటే అనిపించింది, కాకపోతే ఆ రెండు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, అక్కడ ఫ్రెండ్స్ అక్కడ ఆడుకోవడం. సో బట్ ఎంత ఎంత ఏదైనా లైక్ స్కూల్లో ఫ్రెండ్స్, దాని తర్వాత అక్కడ చేయాల్సిన పనులు అవన్నీ కూడా కొంచెం మిస్ అయ్యాను. బట్ ఏదైనా మేము ఏం చేసేవాళ్ళంటే సండే సండే పిల్లలందరినీ పిలిచి మా కజిన్స్ అందరిని అలా చేసేదాన్ని. తర్వాత సెలవులు వస్తే వన్ టౌన్ లో ఉండేవాళ్ళము, తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు అమీర్పేట లో ఉండేవాళ్ళం. అక్కడ కూడా మా కంపల్సరీ సెలవులు అనగానే 2 మంత్స్ అందరూ మా ఇంట్లో పిల్లలందరూ ఉంటారు, మొత్తం అందరూ మా ఇంటికి వస్తారు. నేను అలాగే ఎప్పుడు కూడా నేను దానికి అలాగా లైక్ మా అమ్మ ఏంటంటే మా అమ్మే నా ఫ్రెండ్ అనమాట, ఎక్కడికి వెళ్ళినా లైక్ మా అమ్మతోనే వెళ్తాను. అండ్ అమ్మ కూడా అంత అందరినీ పిలిచి లైక్ అంత ఫ్రీడమ్ ఇచ్చి నాకు ఎక్కడ అంత అనిపించలేదు. బట్ జస్ట్ ఊరికే స్కూల్ వెళ్ళలేకపోయినా అలా అప్పుడప్పుడు అంటూ ఉంటాను. బట్ నెక్స్ట్ సెకండ్ నాకు అదేం గుర్తురాదు, బికాస్ షీ ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ అవ్వాలి. ఏదైనా ఈవెంట్ అయినా మొత్తం కలిసిపోవటం, ఆ ఎంజాయ్మెంట్ అంటే అట్లా అయిపోయింది. ఇంట్లో ఏ ఊళ్ళో ఉన్నా, మద్రాసులో ఉన్నా, కంచిలో ఉన్నా, పిల్లలందరూ మా ఇంటికి వస్తారు. నేను అలాగా దానికి తెలియకుండా అనమాట, ఇంకా ఎప్పుడైనా ఖాళీ ఉంది అంటే అందరిని పిలిచి ఇంకా అందరిని కూర్చోబెట్టేసి మాట్లాడుకో అలా ఏదో ఒకటి మాత్రం దానికి ఎప్పుడు తెలియని లేదు. ఏం ఫుడ్ ఇష్టం శ్రీలలితకి చెప్పు, కమాన్ చెప్పు. పిజ్జా బర్గర్ ఆ రెండు బాగా జంక్ ఫుడ్సే ఆ రెండే. ఇంకా మా అమ్మ నార్త్ ఇండియన్ డిషెస్ బాగా చేస్తుంది, దహీ పాపడు, పానీపూరి, పన్నీర్ బటర్ మసాలా, అన్ని అన్ని చేస్తుంది పాప నా కోసం. అన్ని అంటే ఇది నేను చేస్తాను, అవి తినేసి మళ్ళీ బయటికి వెళ్ళి తింటాను. అది కాదమ్మా, ఈ టేస్ట్ ఈ టేస్ట్ ఆ టేస్ట్ ఆ టేస్ట్, అందుకని అది రెండు తింటుంది. నేను చేయాల్సి వస్తుంది, వాళ్ళ నాన్నగారు అదే అంటారు, ఇటు ఇంట్లోనూ చేస్తారు మీరు బయట తింటారు ఎందుకు, ఒకటే చేయండి. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి స్త్రీలు అంటే కజిన్స్ తో అందరితో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తర్వాత టీవీ చూడడం, యూట్యూబ్ లో చూడడం, అన్ని లైక్ అన్ని ఉన్నాయి డెఫినెట్ గా. ఏం మిస్ అవ్వలేదు నేను, మా అమ్మ పాప అన్ని నాకు ఏర్పాటు చేసి. నాకు ఒకసారి గీతా మధుర చిన్నప్పుడు షోలన్నీ గీతా మధురితో చేసేది ఎక్కువ.
అప్పుడు అనేది గీతామాధవి, లలిత నువ్వు అలా ఫీల్ అవ్వు, నీకు ఆ స్టేజ్ నువ్వు రేపొద్దున పెద్ద అయిన తర్వాత నీకు ఆ ఇది వచ్చినప్పుడు నువ్వు చాలా ఆనందపడతావు, ఇదేదో మిస్ అయ్యానని మాత్రం అలా అనుకోకు, నీకు ఐదు ఉంటుందని నాకు చిన్నప్పుడు దీనికి చెప్పేది అనమాట, ఎప్పుడైనా అలా అనుకున్నప్పుడు దానికి చెప్పేది ఆ విషయం వారికి. బట్ నాకు ఇప్పుడేమి లోటు అయితే అసలు నువ్వు లేవు, బికాస్ మా అమ్మ షీఈస్ మై సపోర్ట్ అన్నమాట. అంతే పూర్తిగా ఆవిడే, అంతే పూర్తిగా. అంటే అసలు నేను ఒక్కరోజు కూడా లేక మా అమ్మ లేకుండా లేను, నాకు తెలిసి తీసుకెళ్ళిపోయావు. మా అమ్మగారు వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా పంపిస్తే మా అన్నయ్య ఒక్కరోజు ఉండటానికి వెళ్తుంది, ఆ రోజు 12 అయినా సరే మా అన్నయ్య దించేసి ఉంచుతావు తీసుకురావాలి మేమే పడి అర్ధరాత్రి అని చెప్పి దించేసాడు. ఇప్పుడు మా నాన్నగారికి అదే భయం, అసలు ఒక్కరోజు కూడా అసలు ఉండదు. ఇప్పుడే ఇంకొక రూమ్ లో పడుకుంటున్నానని వీళ్ళిద్దరు చాలా ఇదైపోతున్నారు. పెద్దదైపోయింది పిల్ల, ఫస్ట్ టైం మా అమ్మాయి మేము 2 రోజులు బట్టి చూస్తుంటే భయం అనమాట. అమ్మ గురించి చెప్పాలంటే అమ్మకి ఇన్ని రోజులు నీ భావన ఒకటి నువ్వు చెప్పలేకపోయింది, డైరెక్ట్ గా చెప్పలేకపోయింది, నువ్వు మా ద్వారా చెప్పు నీ ఫీల్ టోటల్ గా. నీ నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆవిడ నీకు చేసిన సపోర్ట్ కి అది అంటే ఆవిడ చేసేది మనం ప్రత్యేకించి చెప్పుకోకర్లా ఏ అమ్మ గురించి అయినా కూడా. బట్ మీ కెరీర్ లో పూర్తిగా తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి మన కోసం పిల్లల కోసం ఒక తల్లి చేసేది అది మాటల్లో చెప్పలేము, బట్ ఆ అనుభూతి ఏదైనా ఒకటి. షీస్ ఎ సూపర్ విమెన్ అంటే మొత్తం యాక్టివిటీస్ కానీ ఒక్క నిమిషం కూడా మా అమ్మ కూర్చోదు, పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు షీ డూ సంథింగ్ అనమాట, మా కోసం అయినా లేకపోతే అందరి కోసం, లే అందరి చుట్టాలను పిలిచి వాళ్ళకి వండి పెట్టడం. అమ్మకి వంట చేయడం అంటే చాలా ఇష్టం అందరికి పెట్టడం. అండ్ షూటింగ్స్ అప్పుడు కూడా మొత్తం అన్ని చక్రాలు చెక్కలు వంట పిండి వంటలు అన్నీ చేసి అందరికి పెట్టేది. దాని తర్వాత అసలు మేము పాడుతా తీగలు ఎంజాయ్ చేసినట్టు ఎవరు చేయలేదు. పేరెంట్స్ మొత్తం మా కోసం గిన్నెలు లెక్కించి కూడా వాళ్ళు అన్ని ఏర్పాటు చేసి మొత్తం అక్కడే వంటలు అన్నమాట మేము. అట్లా అంత బాగా చేసేవాళ్ళం, హాయిగా ఉండేది అంటే పాడితే తీగలే ఉండేది. అమ్మ లేకపోతే నేను లేను అంటే ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అనమాట, లేకపోతే నేను ఎలా ఉంటానని చెప్పి. బట్ అంత అలవాటు అయిపోయింది అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇంకా అమ్మే, నాకు వేరే ఇది లేదు. ఇదర్ మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకోవడం అంటే అమ్మ ప్రతి సీన్ లో ఉన్నారు, ఎక్కడ నా ముందర చూసుకుంటే ఏ సీన్ లో అయినా లేరు అంటే లేదు. అమ్మా నా ఫ్రెండ్ లాగా అన్ని, అంటే అమ్మ కన్నా ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాను చాలా, ఎప్పుడు పోట్లాడుకుంటూ అలాగా మాట్లాడుకుంటున్నా తింటినా కూడా నేను చాలా నా పిల్లలాగా నేను చూసుకుంటా మా అమ్మ. యాజ్ ఎ ఫ్రెండ్, ఫ్రెండ్ తిట్టితే ఏం పెద్ద. ఒకటి మాత్రం దాని ఏదైనా తప్పు చేస్తే ఒక్క సెకండ్ లోనే నేను తప్పు చేశానని కాళ్ళ మీద పడుతుంది వచ్చి, అది మాత్రం చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు అది అంటే తప్పు చేశానని ఒక సెకండ్ లోనే తెలుసుకుని వచ్చేస్తుంది, ఆ దండం పెట్టేస్తుంది కాళ్ళకి, కాళ్ళకి దండం పెట్టేసి చెప్తుంది తెలుసుకుంటా. అమ్మ గురించి ఒక పాట, అమ్మనే ఊహించుకొని మీ అమ్మ గురించి ఒక పాట మాకు. ఓకే, నీకు ఇష్టం ఏం పాట పాడినా లేకపోతే నువ్వు ఏదైనా పాడుకో. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవతమ్మా, కంటికి వెలుగమ్మా. మా అమ్మాయికి ఒక కోరిక ఉంది, ఇక్కడ తీర్చుతానమాట. ఏంటంటే ఇన్ని షోలు చేసినా ఎంత విన్ అయినా కూడా దాన్ని ముద్దు పెట్టలేట్టు ఎప్పుడు. నేను మా అమ్మ నన్ను పొగడదు, పొగడు ఎప్పుడు నేను అంటే పొగడదు అంటే ఆనందపడుతుంది లోపల, బట్ ఎక్స్ప్రెస్ చేయడం చాలా తక్కువ, కొన్ని కొన్ని సార్లు ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇప్పుడు చేసింది అండ్
ఎప్పుడైనా అమ్మ నాకు ముద్దు పెట్టమ్మా ఏంటమ్మా అందరు మదర్స్ చూడు ఎలాగా ఏదో ఒకటి విన్నారు అయినా ఏదైనా కూడా అందరు అలా ఉంటారు అంటే నేను చిన్నప్పటి బట్ వేరే వేరే విషయాల్లో అసలు మొత్తం కేరింగ్ గానే అంతా ఉంటుంది జస్ట్ ఇలా చిన్న చిన్న సరదాలు ఉంటాయి కదా అలాంటి ఇలా పడి ముద్దు పెట్టాలంటే అక్కర్లేదు నాకు ఉంది చాలు నేను చెప్పాను అదే మేము ఒకళ్ళొకళ్ళు ఏమి చూడండి తను ఏమందో విన్నారా తన ప్రతి సీన్ లో మీరు ఉన్నారంటే ఎక్కడ మిస్ అవ్వలేదట ఎంత బాగా చెప్పి ఇప్పుడు మా అమ్మాయికి ఏంటంటే నేను ఎప్పుడు కింద కూడా పంపించలేదు ఏ షోకి వెళ్ళినా నేను లేకుండా గానీ వాళ్ళ నాన్నగారు అసలు నేనే మ్యాక్సిమం ఉంటాను నేను లేకపోతే వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా అమెరికా లాంటివి వెళ్తే అదే అంటే నువ్వు ఇంత వరకు ఒక్కదాన్ని నేను కింద కూడా పంపించలేదు మా అమ్మాయి ఫ్యూచర్ లో మనం మీరు లలితాని ఎలా చూడాలనుకుంటున్నారమ్మా ఎలా చూస్తారని మీరు అనుకుంటున్నారు ఎలా చూడాలనుకుంటున్నారు సింగర్ అయితే ఆనందమే అంటే అది అది అనేది భగవంతుడి ఇది ఉంటుంది అది మన చేతిలో ఉండదు కాబట్టి మాకు ఇప్పుడు మామూలుగా సింగర్ గా ఎదిగింది అది చాలు మాకు గుర్తింపు మాత్రం మేము అనుకున్న గుర్తింపు వచ్చింది అందరూ వినాలనే ఇప్పుడు ఏమైనా సింగర్ అయినా ఏదైనా దాని పాటలు 10 మంది వినాలని అనుకుంటాం అది బాధ చాలా జరుగుతుంది మాకు చూస్తున్నాం కదా మేము అంతే చాలు పాటలు అనేది కాకుండా ఇంకా మిగతా విషయాలకు వస్తే కనుక అంతే ఇంకా అది మెయిన్ కదా లలితకి కాకపోతే ఇప్పుడు మామూలుగా డిప్లొమా అయిపోయింది సంగీతంలో అది ఎంఏ చేసి పిహెచ్డి చేయాలని దాని కోరిక ఒక రాగం మీద పిహెచ్డి చేస్తానండి అది మాత్రం చేయిస్తాం అది అంటే చదువులో ఉండాలి ఇది అని మాకు అనమాట ప్రతి మనిషికి చదువు అనేది కంపల్సరీ అది యాక్చువల్గా 11 ఇయర్స్ అప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు అందరూ నన్ను మీ అమ్మాయి దగ్గర నేర్చుకోండి ఇంగ్లీష్ అంటున్నారు అప్పటికే అది ఫారెన్ వెళ్ళిపోయి అది నాకు ఎప్పుడు ఆశ్చర్యం ఏంటంటే అదేం సరిగ్గా స్కూల్కి వెళ్ళలేదు ఇంట్లో నా పక్కన తప్పలేదు నేనే ఇంగ్లీష్ మాట్లాడను అలాంటిది అది 11 ఇయర్స్కి అమెరికా వెళ్ళినప్పుడే ఆటాకి వెళ్ళింది అప్పుడే అంత ఇంగ్లీష్ మాట్లాడటం వాడి మిమిక్రీ కూడా చేసేది వాళ్ళు ఎలా ఫ్లైట్ మిమిక్రీ బాగా ఇంకా దాంతో ఇంటికి రాగానే అమ్మాయిలు అన్నారు ఫ్లైట్ లో చెప్పేది అన్ని నాకు ప్రతి చిన్న విషయం అది నాకేం తోచేది కదనమాట నాకు చెప్పకపోతే అంటే అంటే దానికి నేను అనేది ఏంటంటే నేర్చుకుని ఉండాలని నా అభిప్రాయము మా అబ్బాయి అంటాడు దానికి ఆ పని చెప్పకుండా ఆ టైం కూడా దానికి మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మ జస్ట్ నేర్పి అమ్మ చెప్పినట్టు నేర్పిస్తారు కానీ ఒక్క పని చేయనివ్వదు ఆవిడ చేసేస్తుంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక్క నిమిషం కూర్చోదు నాకేంటంటే కొరకు మా అమ్మ చేత ఏదైనా మ్యూజిక్ క్లాసెస్ అంటే ఇది వరకు నేను సింగర్ ఆ టైంలో చెప్పేది తర్వాత నాతో బిజీ అయిపోయి చెప్పలేదు సో మ్యూజిక్ క్లాసెస్ ఇంకా ఏమైనా ఫుడ్కి సంబంధించిన షాప్స్ ఏమైనా పెట్టించి ఐ వాంటెడ్ అది చేయించాలని అమ్మ మీరు పాటలు పాడతారు కదా నా కోసం కాదు అలా కాదమ్మా మా కోసం మీ ఇద్దరితో ఒక పాట పాడచ్చు శ్రీ రాజ రాజేశ్వరీ మాం పాహి శ్రీ రాజ రాజేశ్వరీ ఓంకర రూపిణీ ఓ జగ జననీ ఓంకర రూపిణీ ఓ జగ జననీ మృదు మధువా శుద్ధ మణిమయ భూషిణీ మృదు మధువా సుధ మణిమయ భూషిణి మృత్యుంజయురాణి నాచ విలోలిని శ్రీరాజ రాజేశ్వరి అంటే ఇంటర్వ్యూలు చేశాను కానీ 4 ఇంటర్వ్యూలు చేస్తాను కానీ పాటలు ఇప్పుడు పాడే ఎందుకంటే అప్పుడు వదిలేసిన తర్వాత దాని మీద శ్రీలలిత టోటల్ కెరీర్ లో ఇప్పటి వరకు కళ్ళల్లో నీళ్ళు వచ్చి అంత ఆనందం వచ్చిన ఒక సంఘటన మాకు చెప్పండి చాలా ఉన్నాయి మా అమ్మ అసలు చాలా ఎక్స్ప్రెసివ్ అన్నమాట ఒక్కటి చెప్పండి అమ్మ నాతో ఎక్స్ప్రెస్ చేయకపోయినా నా పాట విని బాగా ఆనందిస్తుంది యాక్చువల్గా భావయామని ఒక 13 నిమిషాలు పాట పాడింది శ్రీలలిత అది పాడంగానే కోటి గారు వచ్చేసేసి కళ్ళమునీళ్ళు పెట్టుకుని దాని చేతులు పట్టేసుకున్నారన్నమాట పట్టేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ సీట్లో కూర్చుని నన్ను పిలిచారు ఆయన ఇదేమన్నా ఆదిశక్తి అని అడిగారు అదేంటండి సార్ అలా అంటారు లేదు ఇది అమ్మవారి అంశ దానికి చాలా ఉన్నది ఎందుకంటే అది అంతకుముందు కూడా అరుంధతిలో పాట ఒకటి పాడింది
అది నాకు ఒక అమ్మవారు వచ్చి ఇక్కడ పాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది దాన్ని చూస్తే నాకు. అందుకని చెప్పి ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. ఆయన చేతులు వణికిపోయి అసలు ఎలా అయిపోయారంటే ఆ రోజు ఆయన చాలా అంటే నాకు అమ్మవారు ఇక్కడికి వచ్చి పాడుతున్నట్టే ఉంటుంది శ్రీలలితో పాడితే అని చెప్పారు నాతో. నాకు అంతకన్నా ఆనందం ఇంకా అదే అంటున్నాను నాకు ఇదేదో సింగరే అంటే ప్లేబ్యాక్ సింగర్ అయిపోయి పెద్దగా అయిపోవాలి అవన్నీ అక్కర్లేదు. ఇలాంటివి కూడా మాకు ఒక ఆనందాన్ని కలిగిస్తాయి అన్నమాట. అంటే మేము కోరుకున్నది మేము అనుకున్నది ఇంత ఎత్తున ఎదిగింది అది చాలు మాకు. మెయిన్ బాలుగారి ముందు కోరిక అది మెయిన్. ఇంకోటి పాడుతా తీగ అప్పుడు యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి ఎవరైనా టీవీలో పాడితే పాడుతా తీగలో అసలు తీసుకోరు. అదొకటి రూల్ ఒకటి ఉంది అనమాట. ఆల్రెడీ ఏమో ఆరో ఏడే పాడేసింది అప్పటికే షోలు చేసేసింది. అప్పటికి మూడు షోలు అయిపోయినాయి సూపర్ సింగర్స్. తర్వాత మద్రాసు లో సంగీత మహాయుద్ధం అని వచ్చేసేసింది. ఇవన్నీ అయిపోయేటప్పటికి దాన్ని అసలు అప్లికేషన్ ఇవ్వాల. నాకేంటి బాలుగారు ముందు పాడించాలని ఒకళ్ళు ప్రతి వాళ్ళకి పాడుతా తీగలో పాడించాలని అదొకటి ఉంటుంది. అయ్యేటప్పటికి బాలు అప్పుడు ఏం చేశానంటే ఎక్కడికి అప్లికేషన్కి వెళ్తున్నా కూడా మీ అమ్మాయి ఆల్రెడీ పాడేసిందండి మేమేమో అని అప్లికేషన్ ఇవ్వలేదు ఎప్పుడు. ఇంకా అయ్యేటప్పటికి అక్క ఎలా ఉండేదంటే నాకు ఎలా చేయాలి 3 ఇయర్స్ తిరిగి ఉన్నాం ఎక్కడ షో అంటే అప్లికేషన్ అయినా ఇస్తారేమో ఎక్కడ ఇవ్వలేదు. నేనంటే నాకేమి సెలెక్ట్ అవ్వటం అవన్నీ అక్కర్లేదు కదా ఊరికి అప్లికేషన్ కోసం అది కూడా ఇవ్వలేదు. అయ్యేటప్పటికీ సరే మా అన్నయ్య వాళ్ళు ఏం చేశారు బాలు గారికి ఎవరో తెలిసిన వాళ్ళు అంటే అడిగిచ్చారు. అంటే లేదమ్మా ఈ సంవత్సరం ఏ పిల్లలైనా తీసుకుంటున్నాం భయం లేదు పంపించమనండి లలితని అన్నారు వాళ్ళు. తర్వాత సరిగమ్మ పాయిన తర్వాత అంటే అసలు సెలెక్ట్ అవ్వలేదు పాప అంటే అప్లికేషన్ ఇవ్వలేదు. అంత ముందు పాడిన వాళ్ళు ఎవరిని ఎపిసోడ్లు పాడుతా తీగలు తీసుకోరు టీవీలో పాడితే చాలు తీసుకోరు అక్కడ. ఆ రూల్ బ్రేక్ చేశారు లలితతో. అప్పుడు లలితతో లలితప్పుడు ఇంకా అది లేదనమాట. అందరినీ తీసుకున్నారు పాడినా సరే పిల్లల్ని అంతకు ముందు పాడినా సరే తీసుకున్నారు. ఇంకా సరే అది కూడా ఒక చోటికి వెళ్ళి నల్గొండ వెళ్ళాం అనమాట. ఇక్కడ అక్కడ అందరు కనిపించేస్తారేమో సెలెక్ట్ అవుతుందో లేదో అప్లికేషన్ ఇస్తారో లేదో అని చెప్పి నల్గొండ వెళ్ళాం. అప్లికేషన్ ఇచ్చారు పాడిచ్చేసి ఇంటికి వచ్చి అసలు 10 రోజులు రిజల్ట్స్ చెప్తామంటే నాకు 10 రోజులు నిద్రపోలే నేను పోలేదు నిద్ర. ఇంకా అమ్మవారి దగ్గర కూర్చుని మా అమ్మాయి పాడుతా తీగ సెలెక్ట్ అయితే చాలు నాకు ఇంకేం వద్దు నేను విన్నారు అవన్నీ అసలు అడగను. ఊరికే సెలెక్ట్ అయ్యి లలిత బాలు గారి దగ్గర పాడేస్తే చాలు. అలాంటి దగ్గర సెకండ్ వచ్చి ఆయన అన్ని ఎపిసోడ్లలో లలితని చూసి ఒక్కొక్కటి ఫీల్ ఇలా ఒక్కొక్కటి అంటుంటే ఇంకా వచ్చి ఇంకా నాకు చాలు నేను ఏదైతే అనుకున్నానో అది రీచ్ అయిపోయా చాలు చాలు ఇంకా అలా అనిపించింది. మీరు లలిత మీకు అంటే చాలా నుంచి అబ్బా ఈ విషయంతో నేను చాలా సంతోషపడ్డా అన్న ఒక సంఘటన ఏదైనా ఉంటే అంటే ఫ్యామిలీ పరంగానో తర్వాత ఫ్యామిలీ పరంగా అంటే ప్రతి మూమెంట్ ఐ ఎంజాయ్ విత్ మై పేరెంట్స్ అండ్ అందరితో నాకు చాలా హ్యాపీగా ఉంటాను. మెయిన్ థింగ్ అదే అమ్మ మంచి ఫ్రీడమ్ ఇచ్చి అందరినీ పిలిచి ఎక్కువ నాకు అంటే ఇందాక చెప్పినట్టు ఇది నువ్వు ఇలా చేయాలి అలా అంత స్ట్రిక్ట్గా లేరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మా పేరెంట్స్ కూడా. అది లేదు దానికి లోపల ఉంటుంది లేకుండా నేనేమి అనను కాకపోతే దాన్ని మరిపించడానికి అంటే ఇప్పుడు దాని వాళ్ళకి అనిపిస్తుంది బయటకు వెళ్ళిపోవాలి అందరూ ఇలాగ తిరుగుతున్నారు అని అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ లో నేనే దాన్ని కొంచెం ఏంటంటే నేను వస్తానమ్మా లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడే వెళ్ళు నేను ఒక్కదాన్ని మాత్రం ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో నేను ఎప్పుడు పంపించలేదు అనమాట. కజిన్స్ తో కూడా పంపించాను నేను ఎవరితోటి అంటే ఒక పెద్దవాళ్ళు వెళ్తేనే వెళ్ళండి కావాలంటే కొంచెం సినిమాకి పంపించడం కానీ ఎప్పుడైనా కూడా వాళ్ళ అన్నయ్య కూడా వస్తాడు. ఇప్పుడైతే మాత్రం కొంచెం వాళ్ళ అన్నయ్య తోటి పంపిస్తున్నాం పిల్లల్ని అంతే తప్ప ఇప్పటిదాకా ఎప్పుడు నేను అలాగ ఒక్కళ్ళని పంపించడం మాత్రం జరగలేదు. అది దానికి లోపల ఒక్కొక్కడప్పుడు అనిపిస్తుంది ఎక్కడికి పంపించరు ఎక్కడికి పంపించరు అంటూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అదే ఆలోచిస్తుంది ఇప్పుడు ఉన్న వద్దులే దేనికి మనం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి. అందుకని అండ్ నేను పాడిన ప్రతి షోస్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. అంటే మంచి ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కానీ పెద్దవాళ్ళ ముందు పాడడం కానీ దాని తర్వాత. అండ్ ఇంకొకటి నేను పర్ఫామ్ చేసిన ప్రతి ఎపిసోడ్ కూడా మా అమ్మే మొత్తం నా కాస్ట్యూమ్స్ ఇందాక చెప్పినట్టు అని మొత్తం ఆవిడే చూసుకునేది అనమాట. నేను అదే చెప్పాను కదా మేమిద్దరం అంటే అమ్మ నేను ఒకటే ఇంకా సపరేట్ పర్సన్ గా ఏం లేవు. అంటే ప్రతి సీన్ లో షీఈస్ ఆల్వేస్ దేర్ విత్ మీ. అది అంటే ఒక 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత శ్రీలలితని మేము ఎలా చూస్తాం?
అంటే నేను పెద్ద గోల్స్ ఏమీ పెట్టుకోను, లైక్ ఫ్లోలో నేను వెళ్ళిపోతాను. అంటే కొన్ని గోల్స్ అంటే ఉంటాయి, బట్ లాంగ్ టర్మ్ గోల్స్ ఏం పెట్టుకోను అనమాట. బట్ మేబీ క్లాసికల్ మ్యూజిక్, అంటే ఐ డోంట్ నో ఏమవుతుందో నాకు తెలీదు, బట్ ఇప్పుడున్నైతే నేను క్లాసికల్ మ్యూజిక్, ఫిల్మ్ మ్యూజిక్, సో ఈ రెండింటి మీద బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను. సో కచేరీలు చేస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతం ఆ రెండింటి మీద. అండ్ ముందు ముందు హిందుస్థానీ, వెస్టర్న్ కూడా నేర్చుకుందాము అనే ఇదిలో ఉన్నాను అనమాట. ఐడియా ఉంది. అమ్మ ఫైనల్ గా చెప్పండి, పేరెంట్స్ కి, షో చూస్తున్న మదర్స్ కి, మరీ ముఖ్యంగా మీరు అసలు మీరు సుమన్ టీవీ చూస్తారా? సుమన్ టీవీలో ఏ ఛానల్ చూస్తారు? ఏది, ఏ కంటెంట్ మీకు బాగా నచ్చుతుంది? మామ్ చాలా బాగా ఇష్టం, నేను ప్రతిదీ చూస్తాను. జయ గారు ఇంటర్వ్యూలన్నీ చూస్తాను. మెయిన్ అది పేరెంట్స్ కి ఏం చెప్తారమ్మా? ఎందుకంటే ఇప్పుడు మీరు మొదట్లోనే ఒక మాట చెప్పారు నాకు, ఏంటంటే పిల్లలకి ఏది ఇష్టమో అటువైపు మనం తీసుకెళ్ళాలి, మన ఇష్టాలు వారి మీద రుద్దొద్దు అనేసి. అంటే ఫస్ట్ మన ఇష్టాన్నే పెడతాము పిల్లలకి, కానీ వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేదంటే మాత్రం వదిలేసేయండి. ఇంకోటి ఏంటంటే డ్రెస్ మాత్రం ఇవ్వద్దు పిల్లలకి. అంటే మీరు ఒకటి ఎందుకంటే చదువు అంటున్నారా, ఇటు సంగీతం అంటున్నారా, ఇటు ఇంకోటి అంటున్నారు, ఏదైనా సరే ఒక కళ అంతేగాని అన్నీ మన పిల్లలే చేయాలంటే మాత్రం అది సాధ్యం కాదు. అది అది మెయిన్ జరుగుతున్నది అనమాట. అదేంటి పాపం ఈ పిల్లలనేమో పొద్దున్నే స్కూల్ కి పంపించేస్తారు, ఇటు షూటింగ్ అని చెప్పి షూటింగ్ కి తెచ్చేస్తారు, మళ్ళీ మార్నింగ్ కల్లా నైన్ కల్లా మీరు షూట్ స్కూళ్ళకి వెళ్ళిపోమంటే వాళ్ళు ఇంకా చాలా లోపల లోపల బాధపడతారు. అది ఎవరికి చెప్పుకోవడానికి, చెప్పుకునేదే తల్లిదండ్రులకి, ఆ తల్లిదండ్రులకే చెప్పలేకుండా అయిపోతారు అనమాట. అందువల్ల మీరు పిల్లల్ని అడగండి, ఓ ఫ్రెండ్గా అడగండి, మీకు ఏది ఇంట్రెస్ట్ అని అడిగితే ఒక దానిలో పెట్టండి. సంగీతం అంటే సంగీతంలో పెట్టండి, చదువు అంటే చదువులో పెట్టండి, వాళ్ళకి డ్రాయింగ్ అంటే డ్రాయింగ్ లో పెట్టండి, ఏదో ఒకటి మాత్రం మనం ఎత్తించద్దు. అంటే ఇప్పుడున్న వాళ్ళలో ఆడుకోవటానికి వాటికి కూడా లేదు పిల్లలకి, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అనేది లేదు ఇప్పుడు పిల్లలకి. అందువల్ల మెయిన్ అది నేను చూడమంటున్నా పిల్లలకి. పాపం లలిత, మీతో మర్చిపోయి ఇంకొక విషయం అడుగుదాం అనుకున్నానండి. సోషల్ మీడియా అంటే మీరు ఒక ఛానల్ రన్ చేస్తున్నారు కదా, అవునండి. ఇప్పుడు స్టేజ్ షోస్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ వేరు, ఎవరు మన గురించి ఏమి మాట్లాడరు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. వన్స్ ఆన్ స్క్రీన్ అది మరీ ముఖ్యంగా సోషల్ మీడియాకి వెళ్ళిపోయినప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళు మన మీద వేసేస్తూ ఉంటారు. అవును, అది ఎక్కడ ఎలాంటి ఒపీనియన్స్ మీరు ఫేస్ చేశారు, అసలు చూస్తారా, పట్టించుకుంటారా, పట్టించుకోవాలి? లైక్ అంటే నేను కమెంట్స్ చదువుతాను, అందులో నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి, పాజిటివ్ కమెంట్స్ ఉంటాయి, బట్ బై గాడ్స్ గ్రేస్ మేబీ నాకు ఆల్మోస్ట్ 70% పాజిటివే ఉంటాయి, మిగతా 30% నేను అందులో ఏదైనా వ్యాలిడ్ ఉంటే నేను తీసుకుంటాను, డెఫినెట్గా పాటిస్తాను, లేకపోతే నేను వదిలేస్తాను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, నేను దాన్ని సీరియస్గా తీసుకుని నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాని మీదే బాధపడుతూ అలా నేను డెఫినెట్గా చేయను. ఇంకొక విషయం చెప్పాలి, చాలా బ్రాడ్ మైండ్, అంటే నేను అసలు సెన్స్ అంత పట్టించుకోని మ్యాటర్స్, నాకు నాకు ఏది ఇంపార్టెంట్ నేను చేస్తాను అంతే. యాక్చువల్గా ఇది ఈషా, ఇది సద్గురుది చేస్తారు, మా పిల్లలిద్దరూ చేస్తారు, మా పిల్లడు వాలంటీర్ మెడిటేషన్ చేస్తారు. ఇది 2 ఇయర్స్ నుంచి వీళ్ళకి ఏంటంటే ఎవరేమన్నా మాటలు అన్నా లేకపోతే ఏదైనా మన గురించి చెప్పుకున్నా వీళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే అంత పాజిటివ్. పోలేమ్మ ఇప్పుడు అంటారు కానీ వాళ్ళకే తెలుస్తుందిలే అనే ఇది మాత్రం వీళ్ళకి బాగా వచ్చేసింది, చాలా బాగా వచ్చింది. అంటే వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ది లైఫ్ అంటే ఇన్ ఎ డిఫరెంట్ వే, చాలా బాగుంది ఈ ఎక్స్‌పీరియన్స్. వీళ్ళకి అది చేయడం వల్ల ఎవరైనా మాటలు అన్నా ఏమన్నా అంటారులేమ్మా పోని వాళ్ళకే తెలుస్తుందిలే, అసలు ఎంత సీరియస్ గా, అసలు ఒక్క సెకండ్ కూడా వాళ్ళ అన్నం ఏమి పట్టించుకోరు. ఏ మనిషికైనా కోపం వస్తుంది కంపల్సరీగా, అవతల వాళ్ళు వీళ్ళకి అసలు కోపం కూడా రాదు, ఇంకా నేనైనా ఇదవుతాను కానీ ఏంటి అలా అంటే ఎలా పట్టించుకో, లేదమ్మా వీళ్ళకి వీళ్ళకి వీళ్ళ పాటు బాగునే మెడిటేషన్ కానీ ఆ ధ్యానం కానీ అలాంటివి అవి చేయటం వల్ల ఆధ్యాత్మికంగా కావచ్చు, అది ఏ రకంగా చూసుకున్నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అంతే కదా. అవునవును, అంటే ఫీల్ అవ్వకూడదు అందులో, మనకి ఏది ఇంపార్టెంటో వాళ్ళు చెప్పింది వినాలి, వినడం వరకు విని ఏది ఇంపార్టెంట్ అది తీసుకుని మిగతా దానికి బాధపడకూడదు. మెయిన్ థింగ్ మనం ఉండేదే ఈ భూమి మీద కొంచెం సేపు, సో దానికి ఎంత బాధలు, కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, నాకు అస్సలు ఆ జోలికి నేను వెళ్ళను. ఐ వాంటెడ్ టు బి హ్యాపీ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్ అంతే. చిన్న వయసు చిన్నదైనా ఎంత ఆధ్యాత్మిక చింతనతో, అంటే ఎంత బ్రాడ్ మైండెడ్ గా ఆలోచిస్తున్నారు శ్రీలలిత, సూపర్ రా, సూపర్. అదే పిల్లలకు కూడా నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని మంచి, అంటే ఇప్పుడు ఉన్నంతకాలం ఒక్కొక్కళ్ళు
చిన్నపిల్లలు అప్పటి నుంచే మనం నేర్పిస్తేనే వాళ్ళకి వస్తుంది అనమాట. అంటే ఏదో పెద్ద తర్వాత నేర్చుకుంటారంటే మాత్రం రాదే, చిన్నప్పటి ఇంటి వాతావరణాన్ని బట్టి పిల్లలకు ఉంటుంది అంతే కదా. అటు పూజలు చేస్తే వాళ్ళకి పూజలు వస్తాయి, మనం ఏం చేస్తే వాళ్ళకి అది వస్తాయి. అది మెయిన్, అది కూడా గుర్తు పెట్టుకోవాలి 100%. అయితే ముగించే ముందు నాకు, నేను కూడా అమ్మవారు అంటే చాలా ఇష్టం నాకు కూడా, ఒక మంచి పాట ఇద్దరు అమ్మ మీరు కూడా కలిపి పాడితే క్లోజ్ చేద్దాం. ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర విద్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి దేశితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసు రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ కూడా. నేను ఇంకా మరిన్ని పాటలు పాడి మా అందరినీ అలరించాలని. మీ అందరి బ్లెస్సింగ్ మా అమ్మాయికి ఖచ్చితంగా. మేము ఎంత ఎంజాయ్ చేస్తామంటే మాటల్లో చెప్పలేము. ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచి మంచి పాటలు పాడాలి, అందరి మన్ననలు చొరగొనాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.